నిన్న మాట్లాడినటువంటి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారి మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మేము గత 40 సంవత్సరాల నుంచి మేము అన్యాయం అవుతున్నాం, మాకు రావాల్సినటువంటి ఉపాధి ఉద్యోగులన్నీ లంబడి వాళ్ళే తీసుకుపోతున్నారనేసి మేము ఈరోజు మా హక్కులు ఏవైతే ఉన్నాయో మా హక్కుల్ని కూడా కాలరాస్తున్నారనేసి మేము గత 3 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు సీతారాం నాయక్ అనే వ్యక్తి ఏమంటుండంటే స్వయం బాపురావు గారి మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఆయనకు ఇది చేయాలనేసి, అది కాదు మేము మా యొక్క ఉద్యమ నేత మాకు ఈరోజు కళ్ళు తెరిపినటువంటి నాయకుడు మా హక్కుల కోసము మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు పోరాడుతూ ఉంటే దాని మీద బురద చల్లే విధంగా ఈరోజు సీతారాం నాయక్ మాట్లాడడం జరిగింది. అయ్యా సీతారాం నాయక్ గారు, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు 100కి 100% మీరు తీసుకుపోతున్నారు, మాకు మరి మేము మా రిజర్వేషన్ ప్రకారం మాకు రావాల్సినటువంటి మేము ఏవైతే 9 తెగలు ఉన్నామో మా 9 తెగలకి రావాల్సినటువంటి రిజర్వేషన్ మీరే తీసుకుపోతున్నారు, దోచుకుపోతున్నారు, మీరు చట్టపరంగా రాలేదు, చట్టబద్ధంగా లేరు, కాబట్టి మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం. ఏదైతే 1976లో ఎమర్జెన్సీ పీరియడ్ ఉందో ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో అక్రమంగా మిమ్మల్ని కలిపారు, కాబట్టి అదేవిధంగా మేము ఇది చట్టబద్ధంగా లేదు, మిమ్మల్ని తొలగించాలనేసి మేము డిమాండ్ చేస్తూనే మేము 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఇది మీకు తెలియట్లేదా? ఈరోజు మా నాయకుడి మీద ఈ విధంగా నినాదాలు వేసి మేము ఏదైతే జరిగే పరిమాణాలకు సీతారాం నాయకే బాధ్యత వహించవలసింది అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. Yeah.